ఈరోజు కథ చందమామలో కుందేలు పౌర్ణమి నాటి రాత్రి మనం పూర్ణచంద్రుడి కేసి చూసినట్లయితే చంద్రబింబం తెల్లగా ఉంటుంది కానీ దాని మధ్య కుందేలు ఆకారంలో మచ్చ ఉంటుంది చందమామలో ఈ కుందేలు ఎలా వచ్చిందో మీకు తెలుసా ఒకప్పుడు అంటే చాలా వేల ఏళ్ళ క్రితం చందమామ తెల్లగా వెండిపల్లెంలాగా ఉండేవాడు ఆ కాలంలో భూమి మీద ఒక అరణ్యంలో ఒక కుందేలు ఒక కోతి ఒక నక్క ఒక మానుపిల్లి సఖ్యంగా ఉంటూ ఉండేవి కుందేలు తన ముగ్గురు మిత్రులకు ఉత్తమ మానవ ధర్మాలు చెబుతూ పశుత్వం నుంచి బయటపడమని హితబోధ చేస్తూ ఉండేది మిగిలిన జంతువులు తమ స్నేహితుడైన కుందేలును చూసి గౌరవించేయే కానీ కుందేలు చెప్పే ధర్మాలను ఆచరించలేకపోయేవి ఇలా ఎందుచేతనంటే కోతి చపలచిత్తం కలది నక్క జిత్తుల మారిది మానుపిల్లి దొంగబుద్ధి దొంగ బుద్ధి గలది కుందేలు ఎంత హితబోధ చేసినా వాటికి పుట్టుకతో వచ్చిన ఈ బుద్ధులు మారావి కావు ఇలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఇదిలా ఉండగా కార్తీక పౌర్ణమి వచ్చింది ఆ రోజు ఉదయం కుందేలు తన స్నేహితులతో అన్నలారా ఇవాళ కార్తీక పౌర్ణమి ఉపవాస దినం పగలల్ల ఉపవాసం ఉండి పొద్దుగూకగానే అతిథులకు ఆహారం పెట్టి అనంతరం చంద్రదర్శనం చేసుకొని మనం భోజనం చేసినట్లయితే మనకు ముక్తి లభిస్తుంది నేను అలాగే చెయ్యబోతున్నాను మీరు కూడా అదే విధంగా చెయ్యవలసిందని నా కోరిక అని అన్నది కోతి నక్క మానుపిల్లి తలలు ఊపి తాము కూడా పగలల్ల ఉపవాసం ఉండి చంద్రోదయం కాగానే భోజనం చేస్తామని కుందేలుకు మాట ఇచ్చి తలావకదారిన బయలుదేరాయి ఉపవాసం ఉందామని నిశ్చయించుకున్న మరుక్షణం నుంచి కోతికి ఎక్కడా లేని ఆకలి వేస్తున్నట్టుగా తోచసాగింది అమ్మయ్యో రాత్రి చీకటి పడేదాకా ఈ ఆకలికి తట్టుకోగలనా బ్రతికుంటే వచ్చే కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండవచ్చు అని నిశ్చయించి కోతి పళ్ళ చెట్ల కోసం వెతకటం ప్రారంభించింది నక్క ఉపవాసం చేయటానికి పులులు తిరిగే ప్రాంతానికి వెళ్ళింది కడుపు ఎంత మాడుతున్నా సరే ఆహారం మాత్రం ముట్టరాదని అనుకుంది కానీ కొంత దూరం వెళ్ళాక ఒక పొదలో సగం తిన్న జింక శరీరం కనిపించింది ఏపులో దానిని చంపి కొంత తిని అక్కడ దాచి ఉంటుంది తాను ఉపవాసం కారణంగా దానిని పోనిచ్చినట్లయితే చీకటి పడ్డాక తనకు ఆహారం దొరుకుతుందో దొరకదో అందుచేత నక్క ఉపవాసం ఆలోచన కట్టిపెట్టి వెంటనే భోజనానికి ఉపక్రమించింది మానుపిల్లి సాయంకాలం దాకా పడుకొని నిద్రపోదామనే ఉద్దేశంతో ఒక చెట్టు ఎక్కింది ఆ చెట్టు కొమ్మల్లో దానికొక పక్షిగూడు పిల్లలు కనిపించాయి మాను పిల్లి ఉపవాసం సంగతే మర్చిపోయి పక్షి పిల్లలను కాస్త భక్షించింది నలుగురు మిత్రులలో కుందేలు మాత్రమే సాయంకాలం దాకా కటిక ఉపవాసం చేసింది సూర్యాస్తమయము చంద్రోదయము కూడా కాబోతున్నాయి కుందేలుకు ఒకటే విచారం పట్టుకుంది అతిథి అభాగ్యతలెవరూ కనిపించలేదు ఒంటరిగా భోజనం చేసేదానికన్నా అతిథులకు పెట్టి తినటం ఎక్కువ పుణ్యం అందుచేత కుందేలు అతిథుల కోసం ఇంటి ముందు నిలబడి ఎదురుచూడసాగింది కుందేలు నిష్టను కనిపెడుతున్న చందమామ మానవరూపం ధరించి ఆ సమయంలో కుందేలును పరీక్షించటానికి వచ్చాడు పగటి నుంచి ఉపవాసం ఉన్నావు ఈ అరణ్యంలో ఇంత భోజనం పెట్టేవారే లేరు కాస్త నాకు భోజనం పెట్టి పుణ్యం కట్టుకుంటావా అని చందమామ కుందేలును అడిగాడు అయ్యా నాకు కావలసిన ఆకువలమలు ఇక్కడ పుష్కలంగా ఉన్నాయి కానీ నీకు తగిన భోజనం ఎక్కడ దొరుకుతుంది అందుచేత నన్ను చంపి తిని నీ ఆకలి తీర్చుకొని నాకు ముక్తి ప్రసాదించు అన్నది కుందేలు కార్తీక పౌర్ణమి పుణ్యదినం నాడు జీవహింస చేయదగున నేను నిన్ను ఎట్లా చంపేది అని అడిగాడు చందమామ అయ్యా దానికి విచారించవద్దు మీరు ఎండు పుల్లలు తెచ్చి అగ్ని చెయ్యండి నేను అందులో ఆహుతి అవుతాను ఆ తరువాత మీరు నన్ను హాయిగా భుజించండి అన్నది కుందేలు మనిషి వేషంలో ఉన్న చందమామ అక్కడే పుల్లలు పేర్చి పెద్ద మంట చేశాడు కుందేలు ఒక్కసారి భగవంతుణ్ణి స్మరించి ఆ మంటలోకి దూకింది కానీ చిత్రం ఆ మంటలు కుందేలుకు సోకనే లేదు అయ్యా నన్నీ మంటలు దహించకుండా ఉన్నాయి నేనేం చేసేది మీ ఆకలి ఎట్లా తీర్చేది అని కుందేలు శోకించింది మరుక్షణమే మంటలు మాయమయ్యాయి చందమామ దేదీప్యమైన తన నిజస్వరూపంలో ప్రత్యక్షమై కుందేలును ఎత్తుకొని నీ జన్మ ధన్యమైంది నిన్ను నాతో శాశ్వతంగా ఉంచుకుంటాను రా పోదాం అని అన్నాడు ఆనాటి నుంచి కుందేలు చందమామ వెంటనే ఉంటుంది ఈ విధంగా చందమామలో కుందేలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఆర్ సత్యవతి ఇటువంటి మంచి మంచి కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ ఫర్ వాచింగ్